ప్రకటన గ్రంథం 14:9 మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తమ నసుటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును కూడా వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. మూడవ దూత వచ్చింది, బబులోను కూలిపోయాను అంటే వ్యాపారం పడిపోతుంది, ప్రపంచ వ్యాపారం నాశనం అవుతాయి. వ్యాపార లావాదేవీలు ఇవన్నీ జరగాలంటే కరెన్సీ అంతా కరెన్సీ కట్టల మాయమే. నీకు పదవి కావాలన్నా కరెన్సీ ఉండాలి, ఫ్యాక్టరీలు కావాలన్నా కరెన్సీ ఉండాలి. ఎగుమతులు దిగుమతులు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రపంచ దేశాలకు కలగాలన్నా కరెన్సీ కట్టలే. ఒకటి కాదు, ఈ రోజున ప్రపంచ మానవాళి కరెన్సీయే దేవుడు అని ఒక పిచ్చెక్కిపోయారు వాళ్ళు. ఈ వాళ్ళు చేసుకున్నవే ఈ కరోనా వైరస్ వలన ఆర్థిక మాంద్యం ఏర్పడేసరికి దేశాలన్నీ కూడా భయపడిపోతున్నాయి. వాళ్ళ దేశాల్లో ఉన్న ప్రజలను పెంచడానికి కూడా, జీతాలు ఇవ్వటానికి కూడా జీతాలు లేని పరిస్థితి ప్రపంచ ధనికుల దేశాలు. మరలా మామూలు దేశాలు కావు. మామూలు దేశాలు అంటే డబ్బులు లేక ఆహారం లేక చచ్చిపోతున్నారు. చాలా దారిద్ర్య రేఖకు దిగువను బ్రతుకుతున్నటువంటి దేశాలన్నీ కూడా ఈ కరోనా వలన చావులు ఎదుర్కొంటున్నారు తప్ప జీవితం గడవడమే కష్టమైపోతుంది వాళ్ళకి ఈరోజు. ఇకపోతే డబ్బులుంటే భోజనం చేసేయచ్చు అని ఒకవేళ అనుకుంటారా? కోట్ల కోట్ల మిడతలు రాక్షస మిడతలు అంటవి, ఎప్పుడు చూడలేదట్టు ఇలాంటివి. ఒకప్పుడు 2% ఉన్న ఈ మిడత ఈరోజు 20% ఎదిగిపోయింది, పెద్ద మిడత అయిపోయింది. కొన్ని కోట్ల మంది భోజనం లేక చచ్చిపోతారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు, అలాగే యుఎన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆకలిచ్చాలు, కొన్ని కోట్ల మంది భోజనం మిడతలు తినేస్తాయి. మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పచ్చని మన పొలాలన్నీ కూడా బీడు భూములుగా తినేస్తాయండి, అవి తినేగానే ఎండిపోయినట్టు అయిపోతాయి. కొన్ని కోట్ల మంది తినవలసిన భోజనాన్ని అవి తినేస్తాయి. ఒక సోమాలియా కానీ, ఒక ఇథియోపియా కానీ, ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాలు ఈరోజు ఆకలి చావులు, మిడతల వలన ఆపదే ఎక్కువ. దేనిదే డబ్బుతో కొనేయచ్చు అనుకుంటున్నావా? పంటలు తినేస్తుంటే నీకు ఆహార ధాన్యాలు ఉండవు. నీ డబ్బు తినాలి, డబ్బు తింటే బతకవు. క్రూర మృగం ఇప్పటికీ కూడా ప్రపంచ మానవాళి ఇన్ని వాస్తవాలు
ప్రపంచానికి మనం చెబుతున్న దేవుని మాటలుగా వినిపిస్తున్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని చీపు చేసేసింది. దేవుని మాటల్ని ఇశ్రాయేలీయులు ఇలాగ చీపు చేసేసారు. దేవుని వాక్యాన్ని, దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించకుండా నటించారు ఇశ్రాయేలీలు. టోటల్ లేపేశాడు, ఏదో శేషం మాత్రమే ఉన్నారు. తరువాత న్యూ లా, కొత్త ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దానికి జోడించి ప్రపంచంలో అందరికంటే క్రైస్తవులు ఎక్కువ అని అంటున్నారు. పేరుకు మాత్రమే వాళ్ళు నటించే క్రైస్తవులే తప్ప వాక్య ప్రకారంగా జీవించే క్రైస్తవులు కారు. వాక్య ప్రకారంగా జీవించే క్రైస్తవులైతే క్రీస్తు పేరును ఎందుకు పెట్టుకోరు వాళ్ళ సంఘాలకి? రక్తం కార్చింది క్రీస్తు, ప్రాణం ఇచ్చింది క్రీస్తు, రక్షించింది క్రీస్తు, పాపక్షమాపణ క్రీస్తు, దేవుని రాజ్య వారసులుగా చేసింది క్రీస్తు. ఆ క్రీస్తు నామానికి కళంకాన్ని ఆపాదించే ఆ పేరు వాడకుండా చేసేసింది. క్రూరమృగం, మనీ, కరెన్సీ, డబ్బు గురించి ఆలోచిస్తే మనుషుల జీవితాలని దేవునికి దూరం చేసింది. క్రీస్తు వచ్చిన, క్రీస్తుకు ముందు ప్రవక్తలు వచ్చిన, క్రీస్తు అపోస్తలని ఇంట్రడ్యూస్ చేసిన, ప్రారంభ సంఘము మొదటి శతాబ్దంలో ప్రారంభించబడిన, 27 పుస్తకాలలోని మహాజ్ఞానం, క్రొత్త నిబంధన అర్థం కాకుండా చేసింది, పట్టించుకోకుండా చేసింది, చదవకుండా చేసింది, చదివినా అర్థం కాకుండా చేసింది. అలా చేయటానికి లక్షల మంది బోధకులను తయారు చేసింది. యేసుక్రీస్తున్నప్పుడు కోత విస్తారంగా ఉంది అని చూశాడు, జనాన్ని చూసి ఆయన. ఎందుకంటే ఇంకా అన్ని జనులు క్రైస్తవులు కాలేదు అప్పటికే. ప్రపంచ దేశాల్లో అన్ని జనులు క్రైస్తవ్యాన్ని స్వీకరించలేదు. వాళ్ళందరినీ చూసి అంటాడు ఆయన, కోత విస్తారముగా ఉంది, పనివారిని పంపమని తండ్రిని అడగండి అన్నాడు. పనివారంటే బోధకులు, టీచర్స్, మాస్టర్స్, విద్య నేర్పేవారు. ప్రార్థన చేయమన్నాడు, పనివారిని, కోత విస్తారంగా ఉంది, పనివారిని పంపమని తండ్రిని అడగండి అన్నాడు. క్రీస్తు కాలానికే, ఆయన జీవించిన కాలానికే యేసు రొట్టెలు పంచుతాడు, రోగులు స్వస్థపరుస్తాడు, ఇవే వాళ్ళకి పట్టాయి. కానీ క్రీస్తు మాటలలోని వాస్తవాలు, మానవ జీవితంలో అవసరమైన దేవుని మాటలు, జీవన విధానాలు ఆనాటి ఫాలోవర్స్ వాళ్ళకి తెలియలేదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం కలవాడు అన్నప్పుడు రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు, బోటులు ఎక్కారు, అవతలి స్థలానికి వెళ్ళారు, మీటింగులో కూర్చున్నారు, దేవుని మాటలన్నీ విన్నారు, ఆకలితో ఉంటే రొట్టెలు పంచాడు, 5 రొట్టెలు 2 చేపలు తిన్నారు. ఆయన ప్రయాణంలో
నా రక్తము త్రాగి నా మాంసము తినేవాడు నిత్య జీవము గలవాడు ఎలాగో తిననివ్వగలడని ఒకడు, అమ్మో ఇది మనం చెయ్యలేమే అని భయపడిన వాడొకడు. ఇలా యేసును అందరూ వదిలి వెళ్ళిపోయారు. మిగిలింది 12, అందులో ఒకడు ఇస్కరియోతు యూదా. ఇక పనివారేరి? లోక సంబంధమైనటువంటి ఎన్నో అవసరాలను తీర్చుకోవటానికి దేవుణ్ణి నమ్ముకునేటట్టుగా ప్రపంచ మానవాళిని మార్చింది. బాగా ఆలోచించండి. దేవుణ్ణైనా మనిషి బ్రతికిన కాలంలో ఎంతవరకు దేవుడు ఉపయోగపడతాడు అనేది ఆలోచించింది ఈరోజు సమాజం, మానవ జాతి. మేము ఎన్ని తప్పులైనా చేస్తాం, మాకు రోగాలు వస్తే తీసేయాలి, మేము తప్పులు చేయడం మాత్రం మానం. ఇక ప్రపంచంలో 350 కోట్ల మంది క్రైస్తవులు, ఏమండే 50% ప్రపంచ జనాభాలో క్రైస్తవులు ఉన్నారు. 50% మరి పనివారు వచ్చి క్రైస్తవులు చేశారు, కానీ వాళ్ళు క్రైస్తవులుగా పిలువపడడానికి ఇష్టపడరు. క్రీస్తుని నాయకుడుగా రాజుగా ఒప్పుకోవటానికి, ఆ నామాన్ని ఉచ్చరించటానికి, రాయించటానికి ఇష్టపడరు. మీరేం రాయించుకున్నారు? సంగమునకు శిరస్సు ఆయనని చదువుకున్నారు, రాజ్యానికి రాజు అని ఆయననే చదువుకున్నారు, కానీ ఆయన పేరులు లేని సంఘాలే కనబడుతున్నాయి మనకి సమాజంలో. మన పేరుండదు, మూలరాయి కావచ్చు. క్రీస్తు యేసు మూలరాయిగా, కానీ ఆయన పేరు లేదు, పేరు పెట్టుకోడు. ఒకడు అనుకుంటాడు ద ఫస్ట్ బాప్టిస్ట్ చర్చి, అంటే మన బాప్టిస్టులో ఫస్ట్. ఏమండే, ఒకడు రోమన్ క్యాథలిక్ చర్చ్, నో యేసుక్రీస్తు, నో జీసస్. ఇప్పుడు ప్రపంచంలో ఈ పేర్లు చూడండి ఎక్కడున్నాయో. క్రీస్తు అనే పదాన్ని వాడే సంఘం లేదు. వాళ్ళిష్టం వచ్చిన పేర్లు పెట్టుకోడు. సాతాన్ చూసారా ఎంత దెబ్బ కొట్టేశాడో, దేవుని మాస్టర్ ప్లాన్ని తగలబెట్టాడు. పనివాళ్ళు వచ్చారు, పెంతకోస్తోల్ని చేయటానికి పనివాళ్ళు వచ్చారు, రోమన్ క్యాథలిక్సిన్ చేయటానికి. మరొక భాగం వచ్చింది లూథరన్సిన్ చేయటానికి. ఎన్ని చర్చెస్ ఉన్నాయి ఈరోజు, ఎవరు వాడుకున్నారు జగత్రక్షకుని నామాన్ని? ఈ నామాన్నే మనం రక్షణ పొందాలి, ఈ నామమే మనకు రక్షణ కార్యక్రమం, పాప క్షమాపణ. పరలోకమందు కానీ భూలోకమందు కానీ భూమి క్రింద ఉన్న ఏ నామము, అన్ని నామముల కంటే పైనామము, అన్ని నామాల కంటే ఇంత గొప్ప నామాన్ని దేవుడు పరలోకంలో సెలెక్ట్ చేశాడు. అమ్మా మరియా, ఆయనకి యేసు అని పేరు. ముద్దులు కొడుకు, తొలిచూరు కొడుకు గనక తండ్రి ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు ఆయనకి. ప్రజలకు తోడుగా ఉంటాడు గనక ఇమ్మానుయేల్ అన్నాడు. రక్షించటానికి వచ్చాడు గనక యేసు అన్నాడు. పాలించటానికి వచ్చాడు గనక రాజు అన్నాడు క్రైస్ట్. మనుషుల్లో పుట్టినందుకు మనిషి కుమారుడు అన్నారు. ప్రవక్తలలో ఒకడు అన్నారు, బోధకుడు అన్నారు. కానీ ఈ
పనివాళ్ళు అందరూ కూడా భాగాలు చేసేసారు. మొక్క మొక్కలు మొక్క మొక్కలు 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 భాగాలు చేశారు. ఈ మొక్క మొక్కలు అవ్వడానికి కరెన్సీ కారణం కాదంటారా? ఆర్సీఎం వాళ్ళు వాళ్ళ సంస్థలు డెవలప్ చేసుకోవడానికి విదేశాలలో ఉన్న ఆర్సీఎం సంస్థల నుండి డబ్బు, ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్సీఎం చర్చిలకు ఇవ్వటం లేదా? లూథరన్స్, బ్యాప్టిస్ట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు 3000 శాఖలు మొక్కలైపోయింది. కారణం కరెన్సీ. ఏ సంస్థకు పనిచేస్తే ఆ సంస్థ డబ్బిచ్చి పెంచుతుంది, ఏమై రైట్? ఏ సంస్థ కింద పనిచేస్తున్నావు నువ్వు, ఆ సంస్థ డబ్బు జీతాలు ఇస్తుంది, ఫండ్స్ అన్నీ పంపుతున్నారు అక్కడి నుంచి, విదేశాల నుంచి సొమ్ము ఫండింగ్ కోట్లు సంపాదించుకున్నారు. పనివారు వచ్చి కోత కొయ్యలేదు, జనాలు పీకల కోశారు, జనాలు దేవుని వాక్యానికి జనాలను దూరం చేశారు, బైబిల్ని అర్థం కాకుండా మార్చారు, వివిధ భాగాలుగా వివిధ శాఖలుగా ఏర్పడిపోయారు, గీతలు గీసుకున్నారు, బౌండరీస్ కట్టుకున్నారు. ఒక వీధిలో 3 రకాల చర్చిలు ఉన్నా ఆ 3 చర్చిలకి 3 ముఠాలు ఉంటాయి. ఆ ముఠా వాళ్ళు అక్కడికే వెళ్తారు, మరొక చోటుకు వెళ్ళరు. దేనికి లొంగారు? కరెన్సీ. కొంతమంది భోజనాలు పెడతారు, మా దగ్గర ఆరాధనకు వస్తే భోజనాలు, మా దగ్గరకు ఆరాధనకు వస్తే పరిశుద్ధ జలాలు, మా దగ్గరకు ఆరాధనకు వస్తే సమాధి పెట్టెలు, ఎన్ని రాయితీలు, గిఫ్ట్స్ అండి వాళ్ళు ఈరోజు జనానికి చెబుతున్నారు. అంటే పనివారు కోత కోశారు, జనం పీకల కోశారు, నిత్య జీవానికి పోకుండా వాళ్ళు ముఠాన్ని పెంచుకున్నారు. పాలిటిక్స్, ఒక పార్టీలో ఎంతమంది ఉంటే అన్ని ఓట్లతో మెజారిటీతో గెలుస్తాడు ఏ అభ్యర్థి అయినా, సేమ్ పొలిటికల్ ట్రెండ్. జనాల్ని పెంచుకుంటున్నారు, జనాల్ని దోచుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన సొమ్ము కాక ప్రజల నుంచి దశమభాగాలు పేరట కొల్లగొడుతున్నారు. కరెన్సీ. నీ క్రూర మృగపు ఆస్తి ఏ ఖాతాలో ఉంది? ఆంధ్ర బ్యాంకా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకా, పంజాబ్ బ్యాంకా? ఇదిగో అన్ని మిషన్లు ఉన్నాయి మా దగ్గర, మీ కార్డు తీసుకొచ్చి అందులో రాయండి, గీయండి, ఎంత ఇస్తారు? కరెన్సీ. క్రీస్తు లేడు, అందుకే యేసుతో ఒక మాట చెప్పాడు మత్తయి వార్తలో, మీరు దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండనారు. 6వ అధ్యాయం మత్తయి వార్త. ఇద్దరు యజమానులకు ఎవరు దాసుడుగా ఉండడు. 6వ అధ్యాయం 24వ వచనం మత్తయి సువార్త. ఎవడు ఇద్దరు యజమానులు, ఒక పక్క క్రీస్తు, ఒక పక్క క్రూర మృగం కరెన్సీ. ఒక పక్క క్రూర మృగం, ఒక పక్క క్రీస్తు, ఒక పక్క ధనము, ఒక పక్క దైవం. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనారడు. అతడు ఒకని ప్రేమించి
డబ్బును ప్రేమిస్తే దేవుణ్ణి విడిచిపెడతాడు. దేవుణ్ణి ప్రేమించిన అతి తక్కువ శేషం క్రూర మృగాన్ని కరెన్సీని కాదనుకుంటారు. ఏమండి, ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా డబ్బు రావాలని ఆలోచించలేదండి. ఎందుకంటే నాకున్న ఏకాగ్రత అంతా కూడా ఆయన రాసిన 66 పుస్తకాలలోని సారాన్ని బయటకు తీయాలని ఆలోచన. ఈరోజు భారతదేశంలో వాళ్ళు దేవుడికి కోట్ల రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వటం లేదా? వాళ్ళు డబ్బిస్తున్నారు. మనవాళ్ళు దేవునికి ఇస్తున్నామనే ముసుగులు దోపిడి దొంగలను ఆశ్రయించి వాళ్ళకి ఇస్తున్నారు. మందం కాసేవాడికి ఒక పూట భోజనం, ఉండడానికి ఒక చిన్న గూడు. ఏమండి, అది ఇస్తే సరిపోదా సంఘం? ఆ డబ్బులు నాయకుడికి ఇస్తే సరిపోవా, కాపరికి ఇస్తే సరిపోవా? కానీ కాపరి గొప్పవాడుగా ఉన్నాడండి, కోట్ల రూపాయలు మేమిచ్చిన డబ్బు కాక ఫండింగు, విదేశాల నుంచి సొమ్ము తెచ్చుకోవటం, పంచుకోవటం. అంటే డబ్బిస్తే గారు నువ్వు పని చేయవా? క్రీస్తు ఏ ధనాన్ని ఆశించి తన జీవితాన్ని భూమి మీద గడిపాడు? అపోస్తలులు ఏ ధనాన్ని ఆశించి ప్రారంభ సంఘాన్ని నిలబెట్టారు? వాళ్ళ చరిత్రలో సంఘ ప్రారంభంలో చరస్థిరాస్తులు అమ్ముకున్న వారిని చూసాం, భూములను అమ్ముకున్న వారిని చూసాం, కడకు ఒక పేద విధవరాలు తనకున్న 2 కాసులను కూడా ఇచ్చేసినట్టుగా తెలుసు. తమకు ఏమీ లేకుండా దేవునికి ఇచ్చే పిల్లలను చూసామే తప్ప దేవుని నుండి ఏది ఆశించని క్రైస్తవ్యం, ప్రారంభ క్రైస్తవ్యం ఇప్పుడు కావాలి. ఇప్పుడు కరెన్సీ కావాలి. క్రూర మృగం డబ్బును ఆశించేవాళ్ళు బతికి బట్ట కట్టరండి. చాలాసార్లు చెప్పాను, ఎందరో డబ్బును ఆశించి వాళ్ళు చంపేసుకున్నారు. ఇప్పుడు మత్తయి వార్తలు విందాం. ఎవరో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరాడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ద్వేషిస్తాడు, ఒకని ప్రేమించి ఒకని ప్రేమిస్తాడు, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించి తృణీకరిస్తాడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండి ఇద్దరికీ ఉండలేరు. ఇక దీన్ని ఆశించి పీకలు కూడా కోసుకున్నారంటాడు తిమోతి పత్రిక. మొదటి పత్రిక తిమోతి 6:6. దీన్ని కోరుకున్న వాళ్ళు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. 10:6. ధనాపేక్ష. కరెన్సీ కట్టల మీద మనసుంటే, కరెన్సీ కట్టలను చూడాలని కళ్ళు అనుకుంటే, నీ కరెన్సీ లెక్కెంతో వినాలనుకుంటే అది క్రూరమృగమునైనా రక్తానికి మరిగిన క్రూరమృగం. నువ్వు దాన్ని చూడగానే, కట్టలు కట్టలు చూడగానే పొంగిపోతావు. కట్టలను ఇనప పెట్టెల్లో పెట్టుకుంటావు, ప్రతిరోజు దండం పెడతావు. ఇన పెట్టె మీద నువ్వు నమ్ముకున్న నీ మనోభావానికి తగిన దేవుణ్ణి ఒక ఫోటో పెట్టుకుంటావు. అవి నువ్వు చేసుకున్నవే. ఈ క్రూర మృగాన్ని నువ్వే చేసావు, మీరే ముద్రించుకున్నారు, మీరే లోబడుతున్నారు, దేవుణ్ణి విడిచారు. 60-70 ఏళ్ళకు కావలసిన కరెన్సీ సరిపోతుందంటే నీకు చాలదు. నీ తరాల్లో కొన్ని 100 తరాలు కూర్చొని తినేటంతటి సంపాదన ఒక్కొక్క రాజకీయ నాయకుడు దాచుకున్నాడు. అండర్స్టాండ్? వీళ్ళు పాలకులు,
వీళ్ళెవరు? ప్రజాపాలకులు, తండ్రులు, తండ్రుల వాళ్ళు. చదవమ్మా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9 నుంచి. ధనవంతులగుటకు అపేక్షించువారు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, శోధనలో పడతారు, ఉరిలోను, ఉరి అవివేక యుక్తములను, అవివేక యుక్తములు అనవసరమైన అనవసరమైన పనులు కల్పించుకుంటావు. హానికరమైన అనేక దురాశలు, నీకు హాని కలిగించే అనేకమైన దురాశలలో పడుదురు. అటివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా? ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి, ఈ పత్రిక రాసేటప్పుడు కొందరే ఆశించారనుకున్నది ఆ ప్రారంభ సంఘం, ఆ రోజున్న సంఘాలు. కొందరు ఆశించి కాదు, ఇంచుమించు అందరూ ఆశించి విశ్వాసము నుండి తొలగి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నది. సూసైడ్ కమిట్మెంట్స్. చైనా, ద మోస్ట్ డేంజరస్ కంట్రీ ఇన్ ది వరల్డ్. అక్రమకారులు, దేవుడే లేడన్న వాళ్ళు. నా ఫోటో పెట్టుకో అన్నాడు చైనా ప్రధాని. క్రీస్తు ఫోటో తీసే, నేను నీకు డబ్బులు ఇస్తాను, క్రూర మృగాన్ని ఇస్తాను. అదే కదండి, ఆ న్యూస్లో మనం చూసాం. ఇప్పుడు చంద్రుణ్ణి, సూర్యుడిని తన దేశానికి తయారు చేసుకుంటున్నాడు. అంటే సృష్టితో నాకు ఇక సంబంధం లేదు, నా దేశానికి ఒక చంద్రుడు, నా దేశానికి ఒక సూర్యుడిని నేనే చేసుకుంటాను. దేవుడు ఎందుకు కొట్టాడు చైనాకి దెబ్బ? మొదటిగా దేవుడు లేడన్నందుకు, రెండవదిగా కరెన్సీని ప్రపంచం దేశాలన్నిటికంటే ఎక్కువగా సంపాదించి బిజినెస్లో గొప్పవాడు కావాలని, నంబర్1 ప్లేస్లో నిలవాలని దురాశపరుడు. క్రైస్తవ్యాన్ని హింసించటానికి నిలబడిన దుష్ట శక్తి. రాత్రి నేలుటకు భూమికి ఒక చంద్రుడు కావాలని ఆయన డిసైడ్ అయితే, ఇంచుమించు ఇలాడ చంద్రుడు మరొక 4-5 తయారు చేయబోతున్నాడు చైనా వాడు. ఇప్పుడు మండుతున్న సూర్యుని కంటే సుమారు 14 రెట్లు శక్తివంతమైనటువంటి వేడి కాంతిని రప్పించబోతున్నాడు సూర్యునిలో. వీళ్ళు తయారు చేసుకున్న భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులోనే, వాళ్ళ దేశానికి 500 కిలోమీటర్ల ఎత్తు, వాళ్ళ దేశానికి కరెన్సీ అంటే డబ్బుతో ఏమైనా చేయగలనుకుంటున్నావు? క్రూర మృగం. మంచి ఐడియా ఇచ్చింది వాళ్ళకి క్రూర మృగం, మంచి ఐడియా, వండర్ఫుల్. ఇక దేవుడు ఎందుకురా? మా దేవుడు పెట్టిన చంద్రుడు ఎందుకురా? చంద్రుడి కంటే 1000 రెట్లు దేవుడు సృష్టించిన భూగ్రహానికి ఉన్న ఒకే ఒక చంద్రుడి కంటే 1000 రెట్లు కాంతిని చైనా దేశం మీద అందరికీ ఇవ్వడండి, వాళ్ళ దేశం మీద. ఎందుకంటే వాడు చేసుకున్నది వాడి తల మీదకి రావాలి. దేవుడు చెప్పాడే మాట చెప్పాడా? పాత నిబంధనలో ఓబద్య గ్రంథం 15వ వచనం. చైనా, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి చెప్తున్నాను. కరెన్సీని ప్రపంచవ్యాప్తంగా 1 ప్లేస్లోకి వెళ్ళాలని ప్రపంచ దేశాలకే తలమానికంగా నీ వ్యాపారాన్ని నువ్వు చేసుకున్నావు. అన్ని డూప్లికేట్స్. ఇప్పుడు అంటే ఏ దేశంలో తయారైన వస్తువు అన్న బజార్లో అమ్ముడుపోకుండా నువ్వు చేసిందే అతి తక్కువ క్రూర మృగం ఖర్చు.
కరెన్సీ ఖర్చు, డబ్బులు ఖర్చు తక్కువ. అతి తక్కువకి ప్రపంచ ప్రజలను మోసగించి నీ వ్యాపారంలోని వస్తువులన్నీ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నావు. ప్రపంచ దేశాలన్నీ కూడా నీ మీదే బేస్ అయ్యి ఈరోజు వ్యాపారంలో మునిగిపోయాయే. ఇప్పుడు దేవునితో పోటీ పడుతున్నావా? నీ దేశానికే చంద్రుడా? నీ దేశానికే సూర్యుడా? అయితే ఈ మాట విను. ఓబద్య గ్రంథం మొదటి అధ్యాయం 15 వచనం. యెహోవా దినము, యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చును. అన్యజనులందరి మీదకి వచ్చును. అప్పుడు నీవు చేసినట్టే, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీకును చేయబడును. నీవు చేసినదే, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును, నీ నెత్తి మీదకి వచ్చును. నువ్వు చేసుకున్నదే నీ నెత్తిని పడేటట్టు చేస్తాను నేను. ఈ దేవుడు ఇచ్చిన ఈ వార్నింగ్ చైనా వాడికి తెలీదు. ఎందుకంటే వాడు బా దేవుడు నమ్మడు గనక. రే, నువ్వు పెట్టుకున్న సూర్యుడు నీ దేశం మీద ఎందుకు పెట్టుకున్నావంటే ఎప్పటికైనా అది నీ దేశాన్నే కాల్చేస్తుంది కనుక. నీ దేశం మీదకే చంద్రుడు పెట్టుకున్నావు కనుక నిన్ను అంధకారానికి తోస్తుంది. ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి గ్రంథం 30వ అధ్యాయం 12వచనం. యెషయా గ్రంథం 30 అధ్యాయం 12వచనం. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ తండ్రి, పరలోకపు తండ్రి, మనకి తండ్రి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని చెబుతున్నాడో చూడండి. మీరు ఈ వాక్యము వద్దని, మీరు ఈ దేవుని మాటలు నా మాటలు వద్దని, బైబుల్ వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని, కృత్రిమాలను నువ్వు మ్యాన్మేడ్ థింగ్స్ నువ్వు తయారు చేసుకున్న వాటిని నువ్వు నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొని వాటికి బేస్ అయిపోయి వాటి మీద చేరబడిపోయావు. కనుక ఈ దోషము నీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అందవలే అగును. అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా కూలిపోద్దని దేశం మీద. కుమ్మరి కుండ పగలగొట్టబడునట్లు ఆయన నిన్ను విడిచిపెట్టడు, దాన్ని పగలగొట్టును. కృత్రిమాన్ని నమ్ముకున్న ఎవరినైనా భూమి మీద ఆయన విడిచిపెట్టడు. ఆయన ఏమీ విడిచిపెట్టక దానిని పగలగొట్టును. చైనా, కొరియా, రష్యా బైబిల్ను పక్కన పెట్టారురా మీరంతా. బైబిల్లో ఎన్నో రాయించాడు నీ భవిష్యత్తు గురించి. ఆయన మనకు చంద్రుణ్ణి చేశాడు చాలు అనుభవించి, ఎందుకు మళ్ళా రిస్క్ తీసుకుంటున్నావు? ఆయన మనకు సూర్యుణ్ణి చేశాడు భూమి అంతటికి, ఎందుకు మళ్ళా నీకు సూర్యుడు అవసరమా? అంటే ప్రపంచంలో ఏ దేశంలో లేనిది మా దేశం అని బాబెలు వలె, బబులోను వలె ఆకాశమునంటూ ఎత్తైన శిఖరాన్ని కట్టి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావా చైనా? అంటే నువ్వే గొప్పవాడివి ప్రపంచ దేశాల్లో అనిపించుకోవాలనుకుంటున్నావా? ఏ కరెన్సీని ప్రపంచ దేశాలన్నిటినీ వ్యాపారంలో ముంచి నువ్వు సంపాదించావో అవన్నీ నీ మీద పడక తప్పదు. కరెన్సీ నమ్ముకున్నారు. ఏమండి ప్రపంచ దేశాలలో ఎవరు కరెన్సీ నమ్ముకున్నా కరెక్ట్గా చచ్చిపోతారని అందులో అనుమానమే లేదు. నాశనం అయిపోతారు. తెలుసుకోండి ఇలాంటి విషయాలు చెప్పేవాడు మీకు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? ఎవరైనా చెబుతున్నారా?
క్రీస్తు సామ్రాజ్యాన్ని, క్రీస్తు సంఘాన్ని కూల్చి మొక్కలు చేసి అబద్ధకులైన పనివాండరు వచ్చి కరెన్సీ కట్టల కోసం ఆశపడి వాళ్ళ బ్రతుకులు అమ్ముకున్నారు. వాళ్ళు కృత్రిమాలను నమ్ముకున్నారు. కరెన్సీ కృత్రిమమైనది. ఒక్కొక్క దేశము ఒక్కొక్క సింబల్తో, ఒక్కొక్క నాయకునితో, ఒక్కొక్క రంగులో వాళ్ళ కరెన్సీ కట్టలు తయారు చేసుకున్నారు. అవి నువ్వు చేసుకున్నావు. అవి నీ చంద్రుడు వెలగాలంటే సూర్యుని యొక్క తేజస్సు సోలార్ రైస్ కావాలి. ఆ చంద్రుడిలో ఉన్నటువంటి సోలార్ పలకలన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. అది చైనాలో నువ్వు కోరుకున్న నీ ప్రాంతానికి. అంత స్వార్థపరుడువా అంటే, మన ఆ దేవుడు సృష్టించిన ఆ సూర్యుని తేజస్సుని ఎందుకు కోరుకుంటున్నావు నీ సోలార్లోకి? తప్పు చేస్తున్నావు. దేవుణ్ణి నమ్మకుండా నీ కృత్రిమ కార్యక్రమాల్లో తప్పు చేస్తున్నావు. కరెన్సీ కోసమే కదా, కరెన్సీ కట్టల కోసమే కదా. సామెతలు 11:28 సామెతల గ్రంథం 11:28 వచనం. ధనమును నమ్ముకునివాడు, ధనమును నమ్ముకునివాడు పాడైపోవును, పాడైపోతాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. కృత్రిమం అది, నువ్వు చేసుకున్నావు. బంగారం కంటే విలువైంది కరెన్సీ, డైమండ్స్ కంటే గొప్పది కరెన్సీ నమ్ముతున్నావు నువ్వు. నువ్వు చేసుకున్నది గొప్పది అనుకుంటున్నావు నువ్వు. కట్టలు కట్టలు కట్టలు. చనిపోయిన చివరి రోజు వరకు బంకర్స్లో కోట్ల కోట్ల డాలర్లు పెట్టుకున్నాడు సదాం హుసేన్. ఉరి తీయబడ్డాడు. బంగారు ఇటుకలు చేసుకున్నాడు గడఫే. క్రూరంగా పరిపాలించాడు లిబియాని. తరిమి తరిమి చంపబడ్డాడు. ఎందరో రాలిపోయారు. మరో బ్రతుకుందరి నమ్మి ఆ బ్రతుకు కూడా కరెన్సీ కావాలి, ఆ బ్రతుకు కూడా బంగారం వెండి వజ్ర వైడూర్యాలు కావాలని వాడు చచ్చిపోతూ వాడు సమాధిలో వాడి దేహం పాడైపోకుండా ఎన్నో ఔషధాలను దానికి అతికించి మరో జన్మలో నేను మళ్ళా లేచిపోతాను అని, అప్పుడు నాకు డబ్బు ఉండాలి కదా అని ఇప్పుడు సంపాదించిన ఈ జీవితంలోని ఈ డబ్బుల్ని నీతో పాటు సమాధి చేసుకున్నావా? ఈజిప్షియన్ ఫరోలు తవ్వి తీస్తున్నారు ఈరోజు. నీ కాకుండా పోయింది, నీ దేహం పోయింది, జీవం రాధిక. ప్రపంచ దేశాలలో జరుగుతున్న ఈ మూఢ నమ్మకాల భాగవతాలను ఎవరు బయట పెడతారు చెప్పండి? బైబిలే చెప్పాలి దీనికి సమాధానం. కన్ను మూస్తే నువ్వు కనబడని ఒక లోకానికి వెళ్ళిపోతావు, తిరిగి రావు, తిరిగి రాని లోకానికి. నువ్వు తిరిగి రావాలనుకున్నా నీవు అనుభవించిన ఈ లోకం అప్పటికి ఉండదు. అది దాటి నువ్వు బయటకు రాలేవు. దేవుడికి ఎంత కోపం ఉండేంటండి కరెన్సీ మీద. 9వ వచనం 14 ప్రకటన గ్రంథం 9వ వచనం. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను. అక్రూర మృగమునకు ఆ కరెన్సీ కట్టలకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి నొసటి ఎందంటే 24 గంటలు నీ బుర్రలో ఆ కరెన్సీ కట్టల ఆలోచన నొసటి మీద ముద్ర అంటే 24 గంటలు నీ బుర్రంతా కరెన్సీ కట్టల మీద ఉంటది. నీ నొసటి మీద కానీ చేతి మీద, నీ చేతి మీద కట్టలు పట్టుకోవాలి, కట్టలు పట్టుకోవాలి, కట్టలు పట్టుకోవాలి, కట్టలు నీ చేతి మీద కానీ ఆ ముద్ర వేయించుకుని ముద్ర వేయించుకున్నావో ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వారు త్రాగిస్తాడు. వాళ్ళకి మండిపోతావు ఇక, నువ్వు భస్మమైపోతావు. ఎన్ని జాగ్రత్తలు చెప్పాడండి కరెన్సీ గురించి. దేవుణ్ణే పక్కకి గిట్టేసిందండి అది. దేవుడే అన్నాడండి, ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడని.
కానీ దేవుణ్ణి ద్వేషించారు, కరెన్సీని ఆకట్టుకున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టారు, కరెన్సీకి మొక్కుతున్నారు. కృత్రిమాలు, ఆ కరెన్సీతో ఎన్నో కృత్రిమాలు తయారు చేసుకుంటున్నారు. వద్దు, వినాశనపు అంచులలో విశ్వం పరిగెడుతుంది. ఇప్పుడు ఏ క్షణాన్నైనా భస్మం కావచ్చు విశ్వం. నీవు ఉన్న ఇది గాలిలో ఉందనే విషయం మర్చిపోతున్నావు. నీవు ఉన్న నేల గాలిలో ఉందని, నీవు అనుకున్న చంద్రుడు శూన్యములో, దేవుని యొక్క మహాశక్తితో వ్రేలాడి తిరుగుచున్నాయి. ఫిక్స్డ్ కాదు, కొన్ని లక్షల కిలోమీటర్ల వేగం, కాంతి సంవత్సరాల వేగం, విశ్వం అంతా తిరుగుతుంది గిరగిరామని. ఆఫ్టర్ ఆల్ ఒక భూమండలం, దానిలో నీది ఒక చిన్న దేశం. ఆ దేశంలో నీకు ఎంత స్వార్థమా? నీ ముందు వచ్చిన ఎన్నో తరాలు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఏమవుతున్నారని ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? ఉన్నప్పుడే భార్య, ఉన్నప్పుడే పిల్లలు, ఉన్నప్పుడే నీ ఇళ్ళను ఆలోచించే మనిషి చచ్చిపోయాక మరిచిపోయి నవ్వుకుంటూ మళ్ళా తిరుగుతావు. అంటే మరుపిచ్చాడు నీకు. ఈ కరెన్సీ కట్టల మీద ఉన్న మోజుతో మరుపు తెచ్చుకున్నావు, వదిలేసావు. వద్దు మిత్రమా, మీకు అడ్వైజర్ కావాలంటే రండి. మీరు ఏదైనా ఒక కొత్త కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు అది దేవునికి భిన్నమైనదా అనుకూలమైనదా అని కనుక్కోవడానికి ప్రపంచంలో మీకెవడు దిక్కులేడు, పిడి సుందర్రావు తప్ప. నీవు చేసుకోబోయే సూర్యుడు నీ మీదే మండిపోతాడు, నీ మీదే కూలిపోతాడు. నీ దేశంలో ఉన్న సకల జీవరాశులు వాతావరణానికి అలవాటు పడి బ్రతుకుతున్నాయి. చీకట పడగానే ఎందుకు వెళ్ళిపోతావు మనసు దగ్గరికి? నిద్రాకాలం అంటున్నావు. వెన్నెల కాలంలో ఎన్నో జీవరాశులకు అనుకూలమైన వెన్నెల అది. ఆ కాలగతులు మారితే ఆ జీవరాశులు ఏమవుతాయి? జంతువులు ఏమవుతాయి? నీ జీవితం ఏమైపోతుంది అనుకుంటున్నావు? విమానం కనిపెట్టి గాలిలో ఎగరగలను, సముద్రాలు దాటగలను అనుకుంటున్నావే కానీ కూలిపోతే ఒక్కడ మిగలడు. నువ్వు ఎగిరేది దేవుని కోసం కాదు, కరెన్సీ కోసం, ఆ డబ్బు కోసమే గడ్డి తింటావు. బాబెలు జీవితం కాకూడదు, బాబెలు బ్రతుకు కాకూడదు నీది. దేవునికి కోపం మండిపోతుంది. త్రాగిస్తాను, నా కోపాన్ని తాగిస్తాను నీకు. అందుకే మండిపోతుంది. మిడతలు, భయంకరమైన మిడతలు. ఉత్తర భారతాన్ని అతాకుతలం. ఒక పక్క మిడతలు, మరొక పక్క కరోనా, మరో పక్క ఢిల్లీ భూకంపం మళ్ళా రెండుసార్లు. రోడ్లు ముక్కలైపోయాయి. ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించరా మీరు? ప్రకృతిలో ఎందుకు ఈ మార్పులు, ఈ పెను మార్పులు ఏంటి ఆలోచించరా? శత్రువులు పొలిమేరల్లో యుద్ధానికి రంకె వేస్తున్నారు. ప్రకృతి మనిషిని చూసి విలయతాండవం చేస్తుంది. సృష్టిలోని జీవరాశులు దండయాత్ర చేస్తున్నాయి నీ మీద. దేవుని శాల నుండి, యుద్ధశాల నుండి ఎన్నో వైరస్లు నీ మీదకి వస్తున్నాయి. ఇంకా తెలుసుకోవా? కొంతమంది ఇంటలెక్చువల్స్ అంటున్నారు భారతదేశంలో సగం మంది కరోనా వలన చచ్చిపోతారేమో, ఎందుకంటే 400 వైరస్లుగా అవతారం ఎత్తింది అది. తెలుసా మీకు? ఒకప్పుడు వుహాన్లో ఒకటే అనుకున్నారు, ఆ తర్వాత కాలంలో 33 అనుకున్నారు, ఇప్పుడు 400 పైనేనట వైరస్లు. పని మార్పులతో అది మారిపోతుందట.
2% ఉన్న 2% ఉన్నటువంటి మిడత ఈరోజు 20 వచ్చిందంటే రాక్షస మిడతగా మారిపోయింది. ఇవన్నీ ఎవరి మీదకి వస్తున్నాయో తెలుసా? నీ మీదకే. ఎందుకు వస్తున్నాయో తెలుసా? దేవుణ్ణి పక్కకు పెట్టావు, కరెన్సీని నమ్ముకున్నావు. క్రూర మృగం అది. వి విల్ మీట్ టుమారో మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్.